బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అసైన్డ్ భూముల వ్యవహారంలో సిఐడి ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు గారికి మాజీ మంత్రి నారాయణకి నోటీసులు అందజేసింది ఈ నేపథ్యంలో ఉన్న సిఐడి కాస్తంత దర్యాప్తు విషయంలో వేగవంతంగా ముందుకు వెళుతోంది అనేది స్పష్టమవుతుంది తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఏపీ మాజీ మంత్రి నారాయణ ఇళ్లలో కూడా సోదాలు మొదలుపెట్టింది సిఐడి అయితే ఒకేసారి ఏకకాలంలో పది ప్రాంతాల్లో దాడులు చేయడం అనేదే ఇప్పుడు సంచలనంగా మారింది ప్రధానంగా నెల్లూరు విజయవాడ హైదరాబాదులో సోదాలు జరుగుతున్నాయి ఆయన ఆయన నివాసం ఉన్న ప్రాంతాలతో పాటు ఆయన ఇళ్ళల్లోనూ ఆయన బంధువుల ఇళ్లలోను మొత్తం పది ప్రాంతాల్లో ఒకేసారి సిఐడి సోదాలు మొదలుపెట్టింది నారాయణకు చెందిన కార్యాలయాల్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి అంటే అన్ని చోట్ల ఒకేసారి ఏకకాలంలో సోదాలు జరపడంతో ఇప్పుడు ఇష్యూ చాలా సీరియస్గా ఉంది ఎందుకంటే ఇప్పటికే నోటీసులు ఇచ్చిన నేపథ్యం నారాయణకు సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చారు ఈ నెల ఇరవై మూడవ తేదీన విచారణకు హాజరు కావాల్సిన అవసరం ఉంది ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు గారి వ్యవహారంలో కోర్టులో సవాల్ చేయడానికి సిద్ధమవుతున్నారు విచారణకు హాజరు కాకుండా స్టే తెచ్చుకునే ప్రయత్నం జరుగుతోంది అనేది కూడా కొంతమంది రాజకీయ విశ్లేషణలు చెబుతున్నమాట ఇటువంటి సమయంలో తాజాగా ఒకేసారి మాజీ మంత్రి నారాయణకు సంబంధించిన ఇళ్లల్లోనూ అలాగే వాళ్ళ బంధువులకు సంబంధించిన ఇళ్లల్లోనూ ఏకకాలంలో సోదాలు జరగడంతో పాటు కొన్ని ఆస్తుల విషయంలో రిపోర్ట్ తీసుకుంటున్నారు ఎంక్వైరీ చేస్తున్నారు సిఐడి అధికారులను అంటే ఈ కేసు రోజు రోజుకి ఉచ్చు బిగుస్తున్నట్టు కనిపిస్తోంది అసైన్డ్ భూముల వ్యవహారానికి సంబంధించి మాజీ మంత్రి నారాయణ అలాగే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఈ కేసు వ్యవహారం ఎంతవరకు వెళ్తుంది ప్రధానంగా ఈ ఇద్దరిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ నేరం రుజువైతే అని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నట్టు అసలు నేరమే జరగలేనప్పుడు చంద్రబాబు గారిని చంద్రబాబు గారిని నేరస్తుడిగా ఎలా పరిగణిస్తారు అనేది కూడా టీడీపీ నేతలు చెబుతున్నమాట ఓవరాల్గా చూసుకుంటే తాజాగా నెల్లూరు హైదరాబాద్తో సహా పలు ప్రాంతాల్లో మొత్తం పది ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు నిర్వహిస్తున్నారు హైదరాబాదు నెల్లూరు విజయవాడలో ఉన్న మొత్తం పది ప్రాంతాల్లో ఒకేసారి యాక్ సోదాలు జరుగుతున్నాయి మరి తర్వాత ఏం జరుగుతుంది రేపు విచారణకు ఎంతవరకు సహకరిస్తారు ఇద్దరు నాయకులు లేదంటే కోర్టు స్టే ఇస్తుందా ఏంటనేది వేచి చూడాలి